అధినేత వృత్తిలో ప్రత్యామ్నాయ జీవనోపాధి మార్గాలను ఎన్నుకొని జీవన పోరాటం చేస్తున్న వారికి చేనేత బంధు ప్రకటించాలని చేనేత వృత్తికారులు విన్నవించారు. తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు మచ్చ ప్రభాకర్ రావు ఈ సందర్భంగా మాట్లాడారు. చేనేత వృత్తిలో పనిచేస్తున్న కార్మికులను గుర్తించి లక్ష రూపాయలు ఇస్తున్నట్లు ప్రకటించడం హర్షణీయమని అన్నారు. సుమారు 20 లక్షల పద్మశాలిల జనాభాలో చేనేత కార్మికులు ఉన్నారని పేర్కొన్నారు. కేవలం 5% మాత్రమే అర్హులైన వారికి, మిగతా 95% పద్మశాలిలకు ఎలాంటి ప్రభుత్వ సహాయం అందడం లేదని, ఇప్పటికైనా అర్హులైన వారిని గుర్తించి అందించాలని వారు కోరారు. కొనసాగిస్తాం కొండ లక్ష్మణ్ బాబుది ఆశయాలను. కొనసాగిస్తాం కొండ లక్ష్మణ్ బాబుది ఆశయాలను.